చాలా రోజుల నిరీక్షణ తర్వాత ఇప్పుడు చంద్రయాంత్రి యొక్క మూన్ ల్యాండర్ మరియు రోవర్ మేల్కొనే అవకాశం లేదు. అంతరిక్ష శాస్త్రవేత్త మరియు ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ ప్రకారం భారత్ యొక్క మూడవ చంద్రయాన్ మిషన్ ఇంకా యాక్టివ్ కాదు. చంద్రయాన్ 3 పైన ఇంకా ఆశలు ఎవరూ పెట్టుకోవద్దని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 22న న్యూ మూన్ డే ప్రారంభమైన తర్వాత సౌరశక్తితో నడిచే విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్లతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రత్యామ్నాయం జరిగినట్లు ఇస్రో పేర్కొంది. అయితే ప్రత్యామ్నాయాలు చేసినప్పటికీ ల్యాండర్ లేదా రోవర్ నుండి ఎటువంటి సంకేతాలు అందలేదు. అంతరిక్ష శాస్త్రవేత్త మరియు ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ ఏం చెప్పారు అంటే, లేదు లేదు, పునరుద్ధరణపై ఇకపై ఆశ ఉండదు. ఇప్పుడు జరగాల్సి ఉంటే ఈ పాటికే జరిగి ఉండాల్సింది. ఇటువంటి అవకాశము లేదని చెప్పారు. ఇక ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలో చంద్రయాన్ 3 స్టాప్ ల్యాండింగ్ సాధించిన తర్వాత భారతదేశ చరిత్ర సృష్టించింది. అమెరికా, చైనా మరియు మాజీ సోవియట్ యూనియన్ తర్వాత చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన నాలుగో దేశం భారతదేశం. ఇస్రో సెప్టెంబర్ 4 మరియు 2వ తేదీలో చంద్రునిపై సూర్యాస్తమానికి ముందు ల్యాండర్ మరియు రోవర్ను స్లీప్ మోడ్లో ఉంచింది. సెప్టెంబర్ 22న తదుపరి సూర్యోదయం సమీపంలో దాన్ని పునరుద్ధరించాలని అనుకున్నారు. కానీ తర్వాత ఎంత ట్రై చేసినా విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ యాక్టివ్ కాలేదు. ఇప్పుడు విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ పైన ఆశలు వదులుకున్నారు.